ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను వెంటనే నిరుద్యోగ జీవితాలతో చెలగాట మారుతున్న సీఓ ఎంప్లాయ్మెంట్ కార్యాలయాలను వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించని ఎంప్లాయ్మెంట్ కార్యాలయాలను వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించని ఎంప్లాయ్మెంట్ కార్యాలయాలను వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించని ఎంప్లాయ్మెంట్ కార్యాలయాన్ని వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించని ఎంప్లాయ్మెంట్ కార్యాలయాలను వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించని ఎంప్లాయ్మెంట్ కార్యాలయాలను వెంటనే నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ కల్పించని ఉద్యోగ అవకాశాలు కల్పించని ఎంప్లాయ్మెంట్ కార్యాలయాలను వెంటనే వర్ధిల్లాలి. విద్యార్థుల సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు తక్షణం కొత్త నోటిఫికేషన్ వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ వెంటనే ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎంప్లాయ్మెంట్ కార్యాలయాలు ఇటీవలే వైసీపీ ప్రభుత్వం ఒక యూజ్లెస్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. దాన్ని రద్దు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలనేసి ఇప్పటికే విద్యార్థి యూనియన్ సంఘాలుగా నిరుద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పటికీ నిన్నటి రోజున రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కనీసమైనటువంటి ఉద్యోగ అవకాశాలపైన ఉద్యోగ కొత్త జాబ్ క్యాలెండర్ పైన కనీసమైనటువంటి చర్చ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శాపంగా మారినటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో వ్యవహరిస్తోంది. ఇది సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల పట్ల నిరంకుశ వైఖరిని వీడాలా, మొండి వైఖరిని వీడి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్లాలి తప్ప అధికారంలో మీరు పాదయాత్రలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చే విధంగా మీరు ముందుకు వెళ్ళి తీర్చే విధంగా ఉండాలి తప్ప నిరుద్యోగుల జీవితాలను చెలగట్టమనే విధంగా ఉండకూడదు అనేది మేము విద్యార్థుల సంఘాలుగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తక్షణం మీ రాష్ట్రంలో విడుదల చేసిన యూజ్లెస్ క్యాలెండర్ను రద్దు చేయండి. రాష్ట్రంలో ఖాళీ ఉన్న అన్ని ఉద్యోగాలకు భర్తీ చేసే విధంగా కొత్త జాబ్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో మీరు పర్యటించేటువంటి పర్యటనలు ఎక్కడైనా కూడా అడ్డుకుంటాం. మీ ప్రజాప్రతినిధులని మరొకసారి అడ్గించడానికి కూడా విద్యార్థుల సంఘాలుగా మేము పూనుకుంటామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం.